వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, అమ్మాయి అయితే నిన్న వచ్చిందనమాట. సో ఆమె వస్తూ తీసుకొచ్చిన లగేజ్ ఇదంతా. సో తనకు వచ్చేసి ఏంటంటే 23 kgs వి 2 bags, 23 kgs 23 kgs. ఇంకొకటి వచ్చేసేమో 8 kgs బ్యాగ్, ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ లాగా అనమాట. సో అలా అయితే ఉన్నాయి. మన టికెట్ లో మనకి ఎంత వెయిట్ ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ వస్తాయి అందులో. దాని ప్రకారం అయితే మనం తెచ్చుకోవాలి. అలా 2 23 kgs బ్యాగులు, 1 8 kgs, 1 3 kgs, అంటే 3 kgs అని ఏం లేదు హ్యాండ్ బ్యాగ్, మన పర్సనల్ థింగ్స్ దీంట్లో పెట్టుకోవడం. సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని డెలివరీ తర్వాత కావాల్సినవి, తర్వాత పాపకు కావాల్సిన ఐటమ్స్, ఇంకా మాకు ఈవెంట్స్కి ఏమైనా కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే తెప్పించాను. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటి, ఇంకా నేను కూడా చూడలేదు అందులో ఏమున్నాయి ఏంటి అనేది. ఎంతైనా వీడియో కాల్స్లో చూసింది, డైరెక్ట్ చూసింది డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే చూడబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నా, చూసేద్దాం. మెయిన్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే, విజిటింగ్ వీసాలో వచ్చేవాళ్ళు కానీ లేదా అమెరికాకి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు కానీ మనకైతే ఇన్ని కేజెస్ బ్యాగ్స్ అనైతే ఉంటాయి, ఇన్ని బ్యాగ్స్ ఉంటాయి. సో ఈ కేజెస్ ఉన్నాయిగా అని చెప్పేసి అయితే ఇష్టం వచ్చినట్లయితే పెట్టుకుంటాము మనం. చెకింగ్ దగ్గర అయితే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఏ బ్యాగ్లో ఏం పెట్టుకుంటే సేఫ్, ఎలా పెట్టుకుని రావాలి ఏంటి అనేది అయితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. మా అమ్మకైతే మేమైతే ఒక 10-20 రోజుల నుంచి ఈ బ్యాగ్లో ఇవే పెట్టుకో, ఇలానే సెట్ చేసుకో అని చెప్పేసి చెప్తా ఉండే అనమాట, ఎలాంటి ప్రాబ్లం రాకుండా. సో ఎలా పెట్టుకోవాలి, ఎందులో ఏమేంటి చేయాలి ఏంటి అనేది కంప్లీట్ వీడియో అయితే ఉండబోతుంది. సో ఇక్కడ నేనేంటంటే అమ్మ ఏమేమి తీసుకొచ్చింది ఏంటంటే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పలేదనమాట, ఎందుకంటే అది చాలా వీడియో లెంత్ ఉంది. నేను సపరేట్ వీడియో అయితే చేశాను, నేను ఈవెంట్ బట్టి అయితే ఐటమ్స్ తెప్పించుకున్నా కాబట్టి. సో అవి అయితే మళ్ళీ సపరేట్గా వీడియోస్ అయితే వస్తాయి. సో దీంట్లో ఏంటంటే మెయిన్ అసలు ఏ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలనేది అయితే చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఎక్కడైనా చేసుకోవచ్చు కదా అని మళ్ళీ బట్టలు తీసుకొచ్చు. ఇది నా ఇడ్లీ. నేనేంటంటే ఈసారి ఫుడ్ అయితే తెప్పించలేనమాట, ఎందుకంటే అమ్మ వస్తుంది, ప్లస్ ఏంటంటే నాకు కావాల్సిన థింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు, నేనైనా చేసుకోలేస్తా అని చెప్పేసి అయితే ఫుడ్ తెప్పించలే. బట్టలు మెయిన్, పాపకు తర్వాత కావాల్సిన బొంతలు బట్టలు అవన్నీ అయితే తెప్పించా అనమాట. ఇంకా ఫుడ్ ఒకవేళ తెచ్చుకున్నట్లయితే ఏంటంటే మనకు పచ్చళ్ళు తెచ్చుకుంటాం కదా మనం, పచ్చళ్ళు కారపూసి ఇవన్నీ ఏంటంటే 23 kgs బ్యాగులు రెండు ఉంటాయి కదా మనకి. అంటే మనకి మాదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అమ్మది, సో ఫ్లైట్ని బట్టి కూడా మనకి వెయిట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. తర్వాత వీసాని బట్టి కూడా చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. కొంతమంది స్టూడెంట్ వీసాకి కొంచెం ఎక్కువ లగేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా మనకి లగేజ్ అయితే వస్తుంది. ఇంకా ఫుడ్ తెచ్చుకునేటప్పుడు మనం నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా, చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఇవన్నీ, అవన్నీ ప్యాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే చికెన్ మటన్ అని చెప్పేసి అయితే రాయించకూడదు అనమాట. ఏ టమాటా పచ్చడో మామిడికాయ పచ్చడో అని చెప్పేసి అయితే రాయించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బోన్ లేకుండా అయితే పచ్చడి పెట్టించుకోండి. బోన్ ఉంటే ఏంటంటే మనకి మన 23 kgs బ్యాగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, లోపల సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. సో దాంట్లో ఆ బోన్ ఉండడం వల్ల ఏంటంటే కుయ్యి కుయ్యి అని చెప్పేసి అయితే మిషన్ మొత్తుకుంటుంది అనమాట. సో ఆ మొత్తుకోవడం వల్ల ఏంటంటే బ్యాగ్ మొత్తం చెక్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ ప్యాకింగ్లు అయితే పడేస్తారు, ఆయిల్ అంతా పోయి అంతా ఖరాబ్ అవుతుంది అనమాట. సో అలా మనం నాన్ వెజ్ పికిల్స్కి అయితే అలా కేర్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే బియ్యం కూడా తెస్తారు, 1-2 kgs తెచ్చుకుందాం అని చెప్పేసి. సో ఆ బియ్యం అయితే తీసుకురాకూడదు. ఇది నా పిల్లప్పుడు శారీ. సో కొన్ని శారీస్ తెప్పించుకున్నా ఇంటి నుంచి, ఇందులో ఉంది బ్లౌజ్, అందులో ఉంది ఇంక ఇవన్నీ అమ్మ శారీస్. ఇంకా బట్టల విషయానికి వస్తే ఏంటంటే మాకైతే అమ్మకు వచ్చేసి అంటే 23 kgs బ్యాగులు రెండు, 8 kgs బ్యాగు, తర్వాత హ్యాండ్ బ్యాగ్ అయితే ఉందనమాట. సో బట్టలు అయితే మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే 23 kgs ఉన్నాయిగా అని చెప్పేసి అయితే 23 kgs ఫిల్ చేయొద్దు. ఒక 100 grams కానీ 0.25 kgs కానీ తక్కువ పెట్టుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఇంట్లో చూసే వెయింగ్ మిషన్, తర్వాత వాళ్ళు చెక్కిన దగ్గర చేసే వెయింగ్ మిషన్ సేమ్ ఉండకపోవచ్చు, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. సో మనమే తక్కువ పెట్టుకొని పోవడం బెటర్ అనమాట. అక్కడ చెక్కిన దగ్గర ఎక్కువైనా కూడా మనం తీసి పడేయడం తప్ప ఏముండదు, మన వాళ్ళు ఎవరు ఉండరు లోపలికి రారు కాబట్టి. సో అలా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఒక 100 grams తక్కువ పెట్టుకోవడం బెటర్. మేమైతే మా అమ్మకైతే ప్రతి బ్యాగ్లో అయితే 1.25 kgs తక్కువే పెట్టాం కానీ ఎక్కువ పెట్టలేదు. ఇప్పుడు విజిటింగ్ వీసాలో వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం తెలియకపోతే ఏం చెప్పలేవరు. సరే చదువుకునే వాళ్ళంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఒకవేళ ఎక్కువైనా కూడా ఏంటంటే వాళ్ళు మీకు కావాలంటే ఎక్స్ట్రా బ్యాగ్ తీసుకోండి అంటారు. ఎక్స్ట్రా బ్యాగ్ వచ్చేసి 10,000 అయితే ఉంటుంది. ఖరాబ్ అయింది మా దగ్గర. ఇంకా ఇండియా నుంచి అయితే మనం మోస్ట్లీ కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించుకుంటాం కదా, ఇడ్లీ కుక్కర్ అని, దోశ పెనాల అని ఇలాంటివి. ఇంకా తర్వాత కొంతమంది చాకులు కూడా తెచ్చుకుంటారు, తర్వాత ఇంకా లోషన్లు క్లిప్స్, తర్వాత పిన్నీసులు,
ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాల్సినవి ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా 23 కేజీల బ్యాగ్లో పెట్టుకోవాలి. మోస్ట్లీ ఏమైనా కుచ్చుకునే ఐటమ్స్, ఇప్పుడు సేఫ్టీ పిన్ ఉందనుకోండి, అది మనం కొంతమంది హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటారు. హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న ఏంటంటే ఒక్కోసారి అది ఓపెన్ అయ్యి ఉందనుకోండి, అది కుయింకు అని చెప్పేసి అయితే పక్కకు పోతుంది. అప్పుడు ఏంటంటే మనకి తెలియని వాళ్ళు వస్తున్నారు అనుకోండి, అమ్మో మా బ్యాగ్ పక్కకు పోయింది అని చెప్పేసి కన్ఫ్యూజన్ అనమాట. సో ఇదంతా లేకుండా మనం ఆ చెక్ఇన్ బ్యాగ్లో వేసేసామనుకోండి, ఆ 23 కేజీల బ్యాగ్లో ఏ ప్రాబ్లం ఉండదనమాట. సో అలా 23 కేజీల బ్యాగ్లలో అయితే అవన్నీ పెట్టుకోవాలి. మోస్ట్లీ ఏంటంటే మన చేతిలో ఉన్న బ్యాగ్లో ఏదైనా కూడా సింపుల్గా అంటే బట్టలు ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, అవి మిషన్లో మనకి పక్కకు పోవు, సెక్యూరిటీ చెక్ అయిపోయి ఈజీగా బయటకు వస్తాయి. అప్పుడు మనం ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదనమాట. తెలిసిన వాళ్ళైతే ఓకే ఇది అది అని చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే నేను ఇవన్నీ అయితే చెప్తున్నాను. 23 కేజెస్ బ్యాగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మది వీల్ చైర్ కాబట్టి మాకు తెలిసిన ఆమె ఉండబట్టి ఆమె 8 కేజెస్ బ్యాగ్ కూడా చెక్ఇన్లో వేసిందనమాట. ఇంకా అలా కాకుండా కొంతమంది ఏంటంటే పిల్లలు ఉన్నారు లేకపోతే మేము మొయ్యలేము ఏజ్డ్ అన్న వాళ్ళది కూడా అలా రిక్వెస్ట్ చేసుకుంటే వేసేవాళ్ళు లోపల వేస్తారు, లేదు అంటేనేమో ఇంకా మనతో క్యారీ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్యాబ్లెట్స్ ఉంటాయి, సో వాళ్ళు ట్యాబ్లెట్స్ క్యారీ చేస్తారు. ఇన్ని షీట్లు తెచ్చుకోవాలి అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. అంటే దానికి ఒక లిమిటేషన్ అయితే ఉంటుంది, ఎక్కువ తెచ్చుకున్నారనుకో ఏదో డ్రగ్ కింద అలా కన్సిడర్ చేసేసి దానికి ఏదేదో టెస్టులు చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తారు అనమాట, వాళ్ళకి వాటర్ బాటిల్స్ అని పాలు అని ఇవన్నీ ఉంటాయి. సో వాటర్ బాటిల్స్ పాలకైతే పిహెచ్ వాల్యూ అయితే చెక్ చేస్తారు. తర్వాత ఇంకా ఫుడ్ వచ్చేసి ఏంటంటే మనకి సాలిడ్గా అంటే బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదైనా అలాంటివి ఉంటేనేమో ఏం కాదు, లిక్విడ్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉందనుకోండి, తను ఏంటంటే పాప కోసం రసం చేసుకొని వచ్చిందనమాట. సో ఆ రసాన్ని వాళ్ళు ఎంతసేపటికి యాక్సెప్ట్ చేయలేదు, దానికి పిహెచ్ వాల్యూ చెక్ చేసుకోండి, ఏది చేసుకున్నా కూడా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి పారబోసారు తప్ప వాళ్ళైతే మనకి ఇవ్వలేదన్నమాట. సో అలా అయితే ఉంటుంది. 8 కేజెస్ క్యాబిన్ బ్యాగ్లోని తర్వాత మన ఫైల్స్, తర్వాత ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది. ల్యాప్టాప్ బ్యాగ్లో ఏంటంటే ల్యాప్టాప్ ఛార్జరు, ఫోన్ ఛార్జరు ఇవన్నీ పెట్టుకుంటాము. ఇంకా సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే పెట్టుకుంటాం అనమాట. సో మనకి ఈజీగా తీసి చూపించడానికి ఉంటుంది. అండ్ ఏంటంటే మనం ప్రతి సెక్యూరిటీ చెక్ దగ్గర ల్యాప్టాప్, తర్వాత ల్యాప్టాప్ ఛార్జరు ఇవన్నీ తీయాలి, ఫోన్ ఛార్జర్ ఇవన్నీ అయితే తీసి దాంట్లో బాస్కెట్లో వేయాలి. లేడీస్కి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్, తర్వాత ఇప్పుడు మనకైతే ల్యాప్టాప్ బ్యాగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలలో ఏం పెట్టుకోవాలో అవే అంటే పర్సనల్ థింగ్స్. ఇప్పుడు మనం ఫ్లైట్లో బ్రష్ చేద్దాం అనుకోండి, బ్రష్, తర్వాత పేస్ట్ ఇవి పెట్టుకోండి, తర్వాత పాస్పోర్టు, టికెట్స్, ఇవి ఈజీగా క్యారీ చేసేవి, ఫోను ఈజీగా తీసి చూపించేలా ఉండేవి పెట్టుకోవాలన్నమాట. తర్వాత గోల్డ్, గోల్డ్ విషయానికి వస్తే ఏంటంటే తులాలు తులాలు అయితే గోల్డ్ తీసుకురావద్దు, కస్టమ్స్ చెక్ జరుగుతుంది అనమాట. కస్టమ్స్ చెక్ అయింది అనుకోండి అక్కడ ఎక్కువ అయింది అంటే మనం అక్కడ వదిలేయాల్సి వస్తుంది, సో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో లిమిట్గా తెచ్చుకోండి. వాళ్ళైతే పాప కోసం ఇంకెక్కువ తీసుకుందాం అనుకున్నారు, బట్ మేమైతే చాలా భయంతో అయితే ఒక 2.5 తులాలే తెప్పించాం అనమాట. ఎందుకంటే అమ్మకి ఏం తెలియదు, ఏమన్నా అయినా చెప్పలేవదు. అండ్ ప్రతి ఒక్క దానికి కూడా మేము ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనేది అయితే బిల్ అయితే తీసుకొని వచ్చాము. సో బిల్లు క్యారీ చేసిందనమాట. అలా మా వాళ్ళైతే ప్రతి దాంట్లో వెయిట్ కంటే కొంచెం తక్కువే పెట్టారు. సో ప్రతి ఒక్కటి అయితే తక్కువ తక్కువ క్యారీ చేసుకుని వచ్చారనమాట. హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న టవలు, తర్వాత సర్టిఫికేట్స్, ఈ గోల్డ్ కొంచెం తప్ప ఏదీ లేకుండే అయితే ప్రతి ఒక్కటి అమ్మ మంచిగా సింపుల్గా సెక్యూరిటీ చెక్ చేసుకొని సేఫ్గా అయితే అమెరికాకి అయితే వచ్చేసిందనమాట. సో మీరు కూడా ఇలానే సెట్ చేసుకోండి. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా అమ్మ వచ్చినప్పుడు ఏమేమి తెచ్చింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి నా ఛానల్లో అయితే నెక్స్ట్ వీడియోస్లో రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.